విఫలమైతే హృదయం ముక్కలైనట్లు అనిపిస్తుంది. మరి ఆ సమయంలో ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, బ్రేకప్ నుంచి త్వరగా కోలుకునే విలువైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అయితే అంతకంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేకప్ నుంచి కోలుకోవడానికి మొదటి చిట్కా, పాజిటివ్గా ఆలోచించండి. జీవితం మనల్ని చాలా మార్పులకు గురి చేస్తుంది. ఆ విషయం మనకు తెలియకుండానే జరుగుతుంది. అలాంటి ప్రతి సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేమలో విఫలమవడం కూడా అలాంటిదే. అది ఎంత కష్టమైనప్పటికీ పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లడం మంచిది. ఒక వ్యక్తి వల్ల బాధపడ్డారని మొత్తం ప్రపంచం అలానే ఉంటుందని అనుకోవడం సరికాదు. రెండవ చిట్కా, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం. కొన్ని అనుబంధాలు జీవితంలో చాలా విషయాలు నేర్పిస్తాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గడం, తరచూ గొడవలు పడుతున్నప్పుడు విడిపోవడం సహజమే. ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటి కానప్పుడు వారితో బంధాన్ని ముగించటం తప్ప వేరే దారి ఉండదు. ఇలాంటి సమయంలోనే స్వీయ జాగ్రత్తలు అవసరం. బ్రేకప్ అనేది మనసును ఎంతో బాధిస్తాయి. అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉందనేది చాలా ముఖ్యం. అద్దం ముందు నిల్చొని మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. మూడవ చిట్కా, మీపై మీకు నమ్మకం. ఎదుటి వారిపై మీకు నమ్మకం కుదరాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీకు నచ్చిన దుస్తులు ధరించడం, నచ్చిన పనులు చేయడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీరు ఒకరితో బంధంలో ఉన్నప్పుడు మర్చిపోయి ఉంటారు. అలాంటి వాటిపై ఇప్పుడు దృష్టి సారిస్తే మనసు తేలికవుతుంది. నెమ్మదిగా మీ మనసు బ్రేకప్ గాయం నుంచి కోలుకుంటుంది. నాలుగవ చిట్కా, స్నేహితులతో ట్రిప్. స్నేహితులతో కాసేపు గడపండి. వారితో కలిసి సరదాగా ఎక్కడికైనా ట్రిప్కు వెళ్ళండి. దాంతో మీరు తొందరగా మానసికంగా దృఢంగా మారుతారు. ఏది ఏమైనా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. హార్ట్ బ్రేక్ వల్ల మీరు అలానే దిగులుగా ఉంటే మీ ఇంట్లో మీకు తరచుగా కనిపించేలా ఒక పాజిటివ్ సందేశం రాసిపెట్టుకోండి. రోజుకు 5 పాజిటివ్ సందేశాలు చదవండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.